వెల్కమ్ టు ఈఈ న్యూస్. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం గ్రామంలో ఫ్లైఓవర్ నిర్మాణ పనుల్లో భాగంగా స్థానిక పెట్రోల్ బంక్ వద్ద ఉన్న ఆంజనేయ స్వామి గుడికి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా పూర్తిగా కూల్చివేశారు. స్థానికులు విగ్రహాన్ని రక్షించుకుందామన్న సమయం ఇవ్వకుండా గుడిని పూర్తిగా కాల్చివేసి పక్కనే ఉన్న నూతిలో విగ్రహాలను పూర్చివేశారు. దీంతో స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ గుడినే నమ్ముకున్న పూజారి కుటుంబాలు రోడ్డున పడ్డాయి. గుడినే జీవనాధారంగా బతుకుతున్న తమకు ఇప్పుడు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. ఇక్కడే ఉన్న నీలమణి దుర్గ గుడి కాలనీ ప్రజలు రోజు ఎంతో దైవంగా కొలిచే ఆంజనేయ విగ్రహాన్ని ధ్వంసం చేయడంతో అధికారులపైన స్థానిక ఎమ్మెల్యేపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఉత్కలాంధ్రుల ఆరాధ్య దైవం, ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతాల ప్రజలు ఎంతో దైవంగా కొలిచే శ్రీ నీలమణి దుర్గ అమ్మవారి గుడికి సైతం సగభాగం విస్తరణలో ధ్వంసం చేశారు. దీంతో స్థానిక ప్రజలు ఎంతో దైవంగా కొలిచే దుర్గమ్మ వారి గుడిని సైతం ధ్వంసం చేయడంతో ఆగ్రహానికి గురయ్యారు. పోడు భూముల సమస్యల పరిష్కారం కొరకై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సబ్ కమిటీ ఏకపక్ష నిర్ణయం తీసుకోకుండా స్థానిక ప్రజాప్రతినిధులు, మేధావుల ప్రజా సంఘాల ఆదివాసీ, గిరిజన, దళిత సంఘాల అభిప్రాయాలు తీసుకోవాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. తరతరాలుగా పోడు భూముల సమస్యల కోసం ఆహర్నిశలు కృషి చేసిన ప్రతిపక్షాలను, భూమి కోసం, భుక్తి కోసం కృషి చేసిన అన్ని వర్గాల ప్రజలను, వారి ఆలోచనలను, అభిప్రాయాలను రాష్ట్ర ప్రభుత్వం వేసిన సబ్ కమిటీ పరిగణనలోకి తీసుకోవాలని ఆమె రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. దళిత సంఘాలు, మరి ఈ ప్రాంతంలో పోడు హక్కుల కోసం పోరాడినటువంటి వారందరి యొక్క సూచనలు, సలహాలు, ఈ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి ప్రజాప్రతినిధుల యొక్క సూచనలు, సలహాలను కూడా తీసుకొని మాత్రమే ఈ సమస్యను పరిష్కరించగలుగుతారు. ఏకపక్ష నిర్ణయాలతోటి అందరికీ న్యాయం కాదు. ఉదాహరణకు ఇప్పటికీ కూడా అడవి భూములు అనేక మంది భూస్వాముల పేర్ల మీద, ఆసాముల పేర్ల మీద వ్యాపారం పేరుతో వచ్చినటువంటి వ్యక్తులు అడవి భూములనే పట్టాలు చేస్తున్నారు. వాళ్లకు రైతు బంధు వస్తుంది, సాగులో లేకున్నా. అక్కడ సాగులో ఉన్నటువంటి హరిజన, గిరిజన, బహుజన రైతులకు మాత్రము కనీసం సాగు పెట్టుబడి కూడా రానటువంటి పరిస్థితి. కాబట్టి ఇలాంటి అన్ని సమస్యలు పరిష్కారం కావాలంటే ఎక్కడికక్కడ గ్రామాల ప్రజలతోటి లేదా మండలాల వారీగా వివిధ వర్గాలతోటి, మేధావులతోటి ఒక కమిటీ వేయండి. అదేవిధంగా ఈ ప్రాంతాలలో, అటవీ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి ప్రజాప్రతినిధులను కూడా ఈ కమిటీ ఖచ్చితంగా మా యొక్క సూచనలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ కూడా ఉదాహరణకు గోవిందరాపేట మండలంలో తుంగతృప్తి కృష్ణ శాస్త్రి ఉంటే ఆయన పేరు మీదనే ఇంకా పట్టాలు వెళ్తున్నాయి. అదేవిధంగా మల్లంపల్లి చూస్తే ఉమ్మర్ ఖాన్ పేరు మీదనే ఇంకా పట్టాలు వెళ్తున్నాయి. అదేవిధంగా మొన్నటికి మొన్న కంతనపల్లి ప్రాజెక్టు సందర్భంగా కూడా ఎక్కడో ఒక అతను వ్యాపారం పేరుతో వచ్చిన అతను ఆయన పేరు మీద 50-60 ఎకరాలు 80 ఎకరాలు పట్టా చేసుకొని పోతే అక్కడటువంటి ఆదివాసులు అనేక సార్లు కోర్టుల చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అదేవిధంగా పటవారులుగా పనిచేసినటువంటి వాళ్ళు ఒకప్పుడు అడవులకు అడవులే పట్టాలు చేసుకున్నారు. వాళ్ళకు మాత్రం పట్టాలు వస్తున్నాయి, కానీ అక్కడే ఉండి అక్కడే బతుకుతున్నటువంటి వివిధ వర్గాల ప్రజలు కానీ, ఆదివాసులు కానీ, గిరిజనులు కానీ, దళితులు కానీ, అలాంటి వాళ్లకు కనీసం ఈ ప్రభుత్వము రైతు బంధు సాయం కూడా చేయలేకపోయింది. ఇలాంటి అన్నింటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించాలంటే ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకుండా మాలాంటి వాళ్ళందరినీ, అటవీ ప్రాంతాల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులను, వివిధ ప్రజా సంఘాలను, గిరిజన ఆదివాసీ సంఘాలను, దళిత సంఘాలను, ఇతర ఏజెన్సీ ప్రాంతాలలో పనిచేస్తున్నటువంటి స్వచ్ఛంద సంస్థలను కూడా సంప్రదించాలి, సలహాలు తీసుకోవాలి అని ఈ సందర్భంగా కోరుతూ, ఇప్పటికైనా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలంటే ఏకపక్ష నిర్ణయాలు కాకుండా ఈ సబ్ కమిటీ ఏజెన్సీ ప్రాంతాలలో, పోడు భూముల సమస్య ఉన్నటువంటి ప్రాంతాలలో విస్తృతంగా పర్యటించాలని మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం. జనగామ జిల్లా స్టేషన్ గణపూర్ నియోజక పరిధిలోని రఘునాథపల్లి మండల కేంద్రంలో కిలాషాపూర్ రోడ్డులో గల ఏఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో మండల పార్టీ అధ్యక్షులు వరాల రమేష్ యాదవ్ అధ్యక్షతన జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా మండల ఇన్ఛార్జిగా నియమింపబడిన స్టేషన్ గణపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గుజ్జిరి రాజు హాజరై ప్రసంగించారు. అనంతరం నూతనంగా మార్కెట్ చైర్మన్గా పదవీ బాధ్యతలు చేపట్టిన గుజ్జారి రాజు, మండల పార్టీ అధ్యక్షులు వరాల రమేష్ యాదవ్, స్థానిక జెడ్పీటీసీ మరియు జెడ్పీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షులు బొల్లం అజయ్, మహిళా ప్రజాప్రతినిధులు, నాయకులు సాల్వా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇవాళనే ఇంత పెద్ద మొత్తంలో ఒక బహిరంగ సభ లెక్కన వచ్చినటువంటి రఘునత్పల్లి మిత్రులకు ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మండల పార్టీ అధ్యక్షులు యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద శనివారం రోజు ఆలేరు కోర్టు లీగల్ అడ్వైజర్ అడ్వకేట్ పెంట రమేష్ ఆధ్వర్యంలో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆలేరు కమిటీ నల్లగొండ తెలంగాణ పన్ ఇండియా అవర్నెస్ అవుట్ రీచ్ ప్రోగ్రాం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ 75వ స్వాతంత్ర భారత మహోత్సవ్ న్యాయ సేవలు అవగాహనపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆలేరు జూనియర్ సివిల్ జడ్జి సూరసుమలత హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకి న్యాయ చట్టాలపై అవగాహన గురించి వివరించారు. సమాజంలో మంచి విషయాలపై అవగాహన పెంచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్ మందుల జయమ్మ, ఎంపీడీ ఓ నల్లమరాజా, రాచాపేట ఎస్ఐ శ్రీధర్ రెడ్డి, ఏఎస్ఐ శ్రీనివాస్, రాచాపేట కోర్టు కానిస్టేబుల్ జీవుల, బార్ అసోసియేషన్ సభ్యులు, వివిధ పార్టీల నాయకులు మరియు పోలీస్ సిబ్బంది, వివిధ గ్రామాల సర్పంచులు, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, ప్రభుత్వ అధికారులు, విద్యావంతులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని చట్టం గురించి తెలుసుకుని ఈ కార్యక్రమం విజయవంతం చేశారు. ఈ ప్రోగ్రాం వచ్చేసి మన డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ నల్గొండ తరఫున మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ జేసీజీ ఆలేరు చైర్మన్గా నేను ఈ ప్రోగ్రాం కండక్ట్ చేశానండి సూరసుమలత. ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అని పాన్ ఇండియా లీగల్ అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాం. ప్రతి మండల్లోనూ, ప్రతి జిల్లాలోనూ, ప్రతి విలేజెస్లలో కూడా ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నాము. అక్టోబర్ 2 నుంచి నవంబర్ 14 వరకు ఈ ప్రోగ్రాం ద్వారా ప్రజల్లో ప్రతి ఒక్క చట్టం గురించి అవగాహన పెరగాలి, ప్రజల్లో చైతన్యం తేవాలి, లీగల్ అవేర్నెస్ రావాలి, వాళ్ళకి కూడా చట్టాల గురించి ఒక నాలెడ్జ్ అనేది ఉండాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నామండి. ఇక్కడ ఇవాళ రాజాపేటలో కండక్ట్ చేశాము. ప్రజలు చాలా మంచి ప్రోత్సాహం చూపించారు, వాళ్ళ సమస్యలు కూడా అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎస్ఐ గారికి, సర్పంచ్ గారికి మరియు న్యాయ కోవిధులైనటువంటి అందరు అడ్వకేట్లకు, ప్రెస్ మిత్రులకు, గ్రామ ప్రజలకు, మా గ్రామ పంచాయతీ చూసిన గ్రామ పంచాయతీ కార్యదర్శులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. మనందరికీ తెలుసు కోర్టుకు పోవాలి అంటే ఎంత భయం ఉంటుందో, అట్లాంటి న్యాయమూర్తి గారే మన దగ్గరికి వచ్చారు కాబట్టి ధైర్యంగా మీ సమస్యలు ఏమున్నా కూడా తెలియజేసుకోండి. చాలా రకాల సమస్యలు ఉంటాయి, అదొక పెద్ద సముద్రం లాంటి వ్యవహారము కాబట్టి మనకు మంచి అవకాశం. స్వతంత్రం సిద్ధించి 75 పూర్తయిన సందర్భంలో ఆజాద్ కా అమృత్ అనేటువంటి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. కాబట్టి మనందరం ధైర్యంగా మనం మన సమస్యలు విన్నవించుకుంటే దానికి పరిష్కారం లభిస్తుంది అనే నమ్మకంతోనే అడగండి. ఏమున్నా కూడా మీరు దానికి సంబంధించిన ఒక సలహాలు సూచనలు తీసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలు తెలుపుతుంటూ మరి మా మండల పెద్దలు ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, ఎస్ఐ గారు, మరి లాయర్ల ప్రతినిధులందరికీ, మరి ఇక్కడికి వచ్చి ఈ మీటింగ్ సహకరిస్తున్న మా మండల నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా ఈ సేవా కార్యక్రమం ఉన్నదనే సంగతి అయితే నాకు ఇప్పుడే తెలిసింది. వాస్తవానికి కూడా మేము కోర్టులు పోతుంటాం, తిరుగుతుంటాం, పోలీస్ స్టేషన్లు పోతాం, వినిపిస్తుంటాం, కానీ ఇంత ఫ్రీగా ఫ్రీ సర్వీస్ ఉందనేది కూడా మాకు కూడా తెలియదు. కానీ ఈ కార్యక్రమం మీద అవగాహన సదస్సు పెట్టినందుకు మరి ఆలేరు జడ్జి గారికి మరి ధన్యవాదాలు మా మండల తరఫున తెలుపుకుంటున్నాం మేడం. మాకు ఇంతవరకు ఈ అవేర్నెస్ కార్యక్రమం ఉన్నది కూడా తెలియదు వాస్తవానికి. ముఖ్యంగా మరి చాలామంది కూడా కోర్టులలో తిరుగుతూ ఉంటారు, వాళ్లకు ఫ్రీ సర్వీస్ ఉంది అని మీరు చెప్పడం వల్ల మేము కూడా ఊర్లే ఏ సమస్య వచ్చినా కానీ, ఏదైనా పెండింగ్లో ఉన్నా కానీ మరి కోర్టుకి ఇట్లా వెళ్ళండి. మొన్న మేము ఇట్లా ఈ సదస్సుకు పోయినాము. మా ఎస్ఐ గారు చాలా కష్టపడి అందరి పొద్దున చూసుకుని అందరు ఫోన్లు చేసిండు మేడం, 10 చేసిండు, అందరు రావాలి, ఇది మంచి ప్రోగ్రాము, ఊరంత మండలం మొత్తం అవగాహన సదస్సు రావాలని వాస్తవానికి సార్ చాలా ఇసుకు తీసుకొని ప్రోగ్రాం చేసిండు. కనుక మేము మాకున్న అనుభవాన్ని ఇక్కడ పంచుకొని మేము ప్రతి ఒక్కరము మా ఊర్లలో కానీ ప్రతి విలేజ్లో కానీ ఇలా ఇటువంటి కార్యక్రమం ఉన్నది అని మేము తప్పకుండా అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. ఇలాంటి కార్యక్రమాలు చేయడం పట్ల చట్టాలపైన పూర్తి అవగాహన రావడమే కాకుండా మరింత అందుబాటులో వచ్చేసి ప్రజలకు, సామాన్య పేద ప్రజలకు అందరికీ న్యాయం జరిగే విధంగా ఉంటాయి.
ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని జడ్జి గారిని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఎన్ఎంఎస్ గారికి మరోసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి నేషనల్ ఆలేరు లీగల్ సర్వీస్ అథారిటీ చైర్మన్ అండ్ ఆలేరు కోర్ట్ జడ్జి గారు శ్రీమతి సూరా సుమలత గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. అదేవిధంగా స్థానిక సర్పంచ్ అందుబాటులో లేకపోవడంతో రేణిగుంట సర్పంచ్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. నిడదవోలు మండలం సమిశ్రగూడెం గ్రామంలో మండల ప్రజాపరిషత్ కార్యక్రమంలో జగనన్న స్వచ్ఛ సంకల్పంలో భాగంగా జిల్లాలో అత్యధికంగా మంజూరైన 17 గ్రీన్ వెహికల్స్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి జెండా ఊపి ప్రారంభించారు. నిడదవోలు నియోజకవర్గ శాసనసభ్యులు జి శ్రీనివాస్ నాయుడు మంజూరైన 17 గ్రీన్ వెహికల్స్ ని ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ వెలగన పోలయ్య, నిడదవోల్ ఎంపీడీఓ రాము, జెడ్పీటీసీ కొయ్య సూరిబాబు, ఎంపీపీ తిరుమల భాగ్యలక్ష్మి, వైస్ ఎంపీపీ కానుబోయిన ప్రభావతి, గ్రామ సర్పంచ్లు, ఎంపీటీసీలు, వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలంలో కస్పా పెంటపాడు పరమెల్ల గ్రామంలో మధ్యాహ్న భోజనం సమయం దాటి కావస్తున్న విద్యార్థిని విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందడం లేదు. భోజనం కోసం విద్యార్థులు పాఠశాల సిబ్బందిని అడగగా వారు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు, విద్యార్థిని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. అసలు ఇప్పుడు ఏ రోజు సరిగ్గా వస్తలేదు భోజనం, రెండింటికి లేకపోతే 1 గంటగా టైంకి వస్తుంది, ఆ టైంకి వస్తుంది. ఏం చేయమంటారు? ఇప్పుడు ఆకలితో ఉన్నారు, పంపేయండి వెనక్కి భోజనం, వెనక్కి పంపేయండి. అలాంటప్పుడు పంపేయాలండి. ఇప్పుడు వంట వాళ్ళైనా సరే ఇప్పుడు దాకా 3 దాకా ఉంటారు వాళ్ళు, పని పాట లేకుండా ఉంటున్నారు వాళ్ళు. ఇప్పుడు వచ్చిందండి 2:30, 3 నిమిషాలు అయింది లోడు. ఇప్పుడు టైం ఎంత అయిందండి? చూడండి ఒకసారి టైం చూడండి, 2:30 అయిందండి టైం. ఏమండి 2:30 అయింది టైం? 2:30 కడతారు పిల్లలకు భోజనాలు? మరి అన్ని కూడా ఇంకో వ్యాన్ పెట్టుకోవాలండి, పిల్లల్ని పెడతారండి. స్కూల్ దింపు రావాలండి, స్కూల్ దింపు రావాలి. ఒక స్కూల్ కాదండి, స్కూల్ కి ఇదేనండి. ముదులు ఇప్పుడు 4 గంటలకు వస్తారా? 8 స్కూల్ దింపాలండి. నాకు తెలియదండి, అక్కడ టైం పెట్టి మాకు అప్పుడు దింపుకుంటూ వస్తున్నాం. అది తేడా, అంతే తప్ప కానీ మమ్మల్ని నడిచి మేము చెప్తాం. అలా కదన్నా, ఇప్పుడు టైం ఎంత అని చెప్పండి మీరు, మీరు చెప్పండి టైం. ఇప్పుడు టైం ఎంత అని చెప్పండి మీరు, మీకు తెలీదా? మీకు ఇప్పుడు వచ్చారు టైం తెలీదా? మంచిర్యాల జిల్లా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో 2K రన్ నిర్వహించారు. పట్టణ పోలీస్ స్టేషన్ ప్రారంభమైన ర్యాలీ 5B చౌరస్తా వరకు జరిగింది. ఈ సందర్భంగా DCP ఉదయకుమార్ రెడ్డి మాట్లాడుతూ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అమరుల త్యాగం చిరస్మరణమే అన్నారు. ఈ కార్యక్రమంలో ACP అఖిల్ మహాజన్, CI నారాయణ నాయక్,
తదితరులు పాల్గొన్నారు. 300 మంది యువకులందరూ కూడా సూపర్ రన్ లో పాల్గొంటారు వచ్చినప్పుడు వారందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ 2K రన్ ఇక్కడ మంచిర్యాల పోలీస్ స్టేషన్ నుంచి స్టార్ట్ అయ్యి మన ఐబీలోకి అక్కడ పోయిన తర్వాత లోన ఎండ్ అయింది. అందరూ కూడా సిస్టమేటిక్గా కొద్దిగా ఈ అమరవీరుల యొక్క త్యాగాలను స్మరించుకుంటూ వారందరూ కూడా ప్రతి ఆ రోజు వాళ్ళు ప్రాణత్యాగం చేయడం వల్ల ఈయనందరూ ఈయన నక్సలిజం పోయి అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. వారి యొక్క ప్రాణత్యాగం గుర్తు చేసుకోవడానికి అందరూ గుర్తుంచుకోవడానికి తర్వాత మా ముందు తరాల పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఈ అందరూ తెలవాలనే ఉద్దేశంతో ఈ వారోత్సవాలు జరుపుకుంటున్నాను. దాంట్లో మీరందరూ వచ్చినందుకు మరొకసారి అందరికీ ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు డీజీపీ ఆదేశాల మేరకు దేశ భవిష్యత్తును నిర్ణయించే యువత గంజాయి మద్యం గుట్కా మత్తు పదార్థాల బారిన పడకుండా వారి భవిష్యత్తు దృష్ట్యా మత్తు పదార్థాలను సరఫరా ఉత్పత్తి చేస్తున్న వారిపై ఉక్కుపాదం మోపి వాటిని యువతకు దూరం చేయాలనే లక్ష్యంగా సిపి ఆదేశాల మేరకు మంచిర్యాల డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి, ఏసీపీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ గంజాయి డ్రగ్స్ నిషేధిత గుట్కాలను నియంత్రించాలని ప్రతి ఒక్క పాన్ షాపులను కిరాణం షాపులలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించడం జరిగింది. ప్రభుత్వం నిషేధించిన గుట్కా గంజాయి మరి ఇతర మత్తు పదార్థాలు కలిగి ఉన్న మరియు ఇతరులకు విక్రయించిన చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మంచిర్యాల జిల్లా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని పట్టణాలలో గ్రామాల్లో ఎవరైనా వ్యక్తుల వద్ద మరియు పాన్ షాపులలో కిరాణా షాపుల్లో మరే ఇతర షాపుల్లోనైనా ప్రభుత్వం నిషేధించిన గంజాయి గుట్కా మత్తు పదార్థాలు కలిగి ఉన్నారని లేక విక్రయిస్తున్నట్లు సమాచారం ఉంటే వెంటనే 100కి డైల్ చేసి స్థానిక పోలీస్ అధికారులకు సమాచారం అందించాలని, అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని మరియు తగిన పారితోషికం అందిస్తామని డీసీపీ తెలియజేశారు. మంచిర్యాల పోలీసులు వివిధ ప్రాంతాల్లో గుట్కా పొగాకు విక్రయించే దుకాణాలను తనిఖీ చేశారు. తనిఖీలో భాగంగా మంచిర్యాల బైపాస్ రోడ్లోని రాము పాన్ షాప్ నందు తనిఖీలు చేయగా అతని పాన్ షాప్ నందు 32 అంబర్ ప్యాకెట్లు, వాటి విలువ 5600, V1 టొబాకో 900 ప్యాకెట్లు, వాటి విలువ 9000 రూపాయలు, పుల్చాప్ ప్యాకెట్స్ వాటి విలువ 2500 రూపాయలు, మొత్తం విలువ 17100 రూపాయలు వాటిని పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి నిందితుడిపై కేసు బుక్ చేయడం జరిగినది. పాన్ షాప్, కిరాణా షాప్ తనిఖీలు దొరికినటువంటి పొగాకు ఉత్పత్తులను, గుట్కా ప్యాకెట్లను పాన్ షాప్ యజమానులు స్వచ్ఛందంగా తగలబెట్టడం జరిగింది. స్థానిక ప్రజా సమస్యల సాధనకై సిపిఎం జిల్లా కమిటీ పిలుపు మేరకు సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ 22-23 తేదీల్లో నిర్వహించిన సామూహిక నిరసన దీక్షలు విజయవంతమయ్యాయని, 25న జరిగే తహసీల్దార్ కార్యాలయం ముట్టడి ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని సిపిఎం వలిగొండ మండల కార్యదర్శి సిప్పంగి స్వామి పిలుపునిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద నిర్వహించిన సామూహిక నిరసన దీక్షల 2వ రోజు సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల పరిధిలోని అనేక సమస్యలు నేటికి పరిష్కారానికి నోచుకోలేదన్నారు. సమస్యల పరిష్కారంలో స్థానిక ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ అధికారులకు అనేక దఫాలుగా విజ్ఞప్తులు చేసినా నేటికి అవి పరిష్కారం కాకపోవడం వారి చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. వలిగొండ మండల కేంద్రంలో సర్వే నెంబర్ 29లో గల ఇళ్ల స్థలాల సమస్యను ప్రభుత్వం, అధికారులు నిర్లక్ష్యం వీడి వెంటనే పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. వలిగొండ నుండి వెల్వర్తి వెళ్లే రోడ్డులో మల్లేపల్లి వద్ద గల కల్వర్టు వర్షం వచ్చిన సందర్భంలో తీవ్రమైన ఇబ్బందిగా మారిందని, వెంటనే కల్వర్టును నూతన బ్రిడ్జ్గా నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు. మూసీనీటి కాలువలుగా ఉన్న భీమాలింగం, ఆసిఫ్ నగర్, ధర్మారెడ్డిపల్లి కాలువలకు తూములు మొత్తం పూర్తిగా ధ్వంసమయ్యాయని రైతాంగాన్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. వెంటనే ఈ కాలువలకు కల్వర్టులు, తూములు పునర్నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. మండల వ్యాప్తంగా ఉన్న వలిగొండ, వెల్వర్తి, వర్కట్పల్లి, వేములకొండ 4 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 24 గంటల వైద్య సేవలను అందించాలని, ఖాళీగా ఉన్న పోస్టుల్ని భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. వలిగొండ, ఆరూర్ గ్రామాల మధ్య గల రోడ్డుకు వెంటనే మరమ్మతులు చేయాలని, లోతుకుంట గ్రామంలో కొనసాగుతున్న మోడల్ స్కూల్, కస్తూర్బా స్కూళ్లకు సీసీ రోడ్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో నడిపిస్తున్నటువంటి పరిస్థితున్నది, అందుకే అనేక రకాల సమస్యలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితున్నది. ముఖ్యంగా వలిగొండ మండల కేంద్రంలో 29 సర్వే నెంబర్లో సిపిఎం పార్టీ సర్పంచ్గా ఉన్న సమయంలో అనేక మంది లబ్ధిదారులకు ప్లాట్లు పంపిణీ అనేది జరిగింది. కానీ ఇప్పటి వరకు 10 సంవత్సరాలు అవుతున్నా ప్లాట్లు ఎవరి పేరు మీద ఉన్నాయి, ఎవరికి ఇల్లు ఇచ్చిందని చెప్పేసి కనీసం ఇలా ఎంఆర్ఓ దగ్గర కానీ స్థానిక అధికారుల దగ్గర కానీ కనీసం ఇలా వాళ్ళ దగ్గర నివేదిక ఉన్నటువంటి పరిస్థితి లేదు. అందుకే 29 సర్వే నెంబర్ సమస్యల్ని వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అనేక రకాల సమస్యలు, స్థానికంగా ఉన్నటువంటి రోడ్లు, ఇలా మనం ఒలివండ నుంచి గోకారం వెళ్లేటటువంటి రోడ్డు పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితున్నది. ఈ మధ్యనే కంచనపల్లికి సంబంధించినటువంటి ఒక రోడ్డు నిర్మాణం చేసిరు, కానీ వారం రోజులకే ఇలా డాంబర్ రోడ్డు మొత్తం కూడా పరిగిపోయినటువంటి పరిస్థితున్నది. ఈ రకంగా అనేక రకాల సమస్యలు ఉన్నాయి. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల్ని పెంచి ప్రభుత్వం అనేక రకాల భారాలని ప్రజల మీద వేస్తున్నటువంటి పరిస్థితున్నది. ఈ సమస్యలన్నింటినీ పరిష్కారం చేయాలని చెప్పేసి
సిపిఎం పార్టీ మార్చి 23 తారీఖు నుంచి ఏప్రిల్ 18 తారీఖు వరకు 26 రోజుల పాటు జిల్లాలో నిరార్ధి పాదయాత్ర చేసింది. ఈ పాదయాత్ర సందర్భంగా అనేక రకాల సమస్యల్ని ప్రజలు సిపిఎం పార్టీకి నివేదికల ద్వారా ఇచ్చిన సందర్భంలో జిల్లా కలెక్టర్ గారికి ఇచ్చిన కనీసం ఇప్పటివరకు వాటి మీద చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. పేదలకు ఇళ్ళు లేవు, అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ మండలంలో కేవలం వేమలకొండ గ్రామాన్ని ఇలా దళితుల భూపంపిణీ చేస్తామని చెప్పేసి ప్రకటిస్తే 6 మందికి ఇచ్చిర్రు, చేతులు దుప్పుకుర్రు. వాళ్ళు కనీసం 6 మంది కూడా ఆ భూమి కూడా మాకు బాగలేదని చెప్పేసి స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓ గారికి ఇచ్చినటువంటి పట్టాలు ఇచ్చిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. అందుకే మండలంలో అనేక రకాల సమస్యలు ఉన్నాయి. మేము సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిన్న ఈరోజు అనేక రకాల సమస్యల్ని గుర్తించి ఎంఆర్ఓ గారికి ఇవ్వడం అనేది జరిగింది. 25వ తేదీ రోజు ఈ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ధర్నా కూడా వేయడం జరుగుతూ ఉంది. కావున ప్రజలందరూ కూడా దీంట్లో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మండలవ్యాప్తంగా నెలకొన్న ప్రజా సమస్యల్ని వెంటనే అరువురు నుంచి ఒలివండ నుంచి అరువురు వరకు ధ్వంసమైన రోడ్డుకు మరమ్మతులు వెంటనే చేపట్టాలి. ఒలివండ నుండి అరువురు వరకు ధ్వంసమైన రోడ్డు పనులను వెంటనే నశించాలి. రోడ్ల నిర్మాణం పట్ల రాష్ట్ర ప్రభుత్వం అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలి. రోడ్ల నిర్మాణం పట్ల రాష్ట్ర ప్రభుత్వం అధికారుల నిర్లక్ష్య వైఖరి మరమ్మతులు చేయాలి. ఒలిగొండ నుండి అరువురు మీదుగా వేములకొండ వరకు రోడ్డును వెంటనే చేపట్టాలి. మరమ్మతులు చేపట్టాలి. రోడ్లకు వెంటనే చేపట్టాలి. నశించాలి. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నశించాలి. సంఘం బొల్లెపల్లి గ్రామాల మధ్యన మూసి వంతెనపై భీమలింగం వద్ద కత్వను బ్రిడ్జి నిర్మాణం చేయాలి. చేయాలి. నూతన బ్రిడ్జి నిర్మాణాన్ని సంఘం బొల్లెపల్లి గ్రామాల మధ్యన నూతన బ్రిడ్జి నిర్మాణాన్ని చేయాలి. నూతన బ్రిడ్జి నిర్మాణాన్ని ఏర్పాటు చేయాలి. మండల కేంద్రంలో డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలి. ఒలిగొండ మండల కేంద్రంలో డిగ్రీ కళాశాలను పరిష్కరించాలి. ఒలిగొండ మండల కేంద్రంలో 29 సర్వే నెంబర్ సమస్యల్ని వెంటనే పరిష్కరించాలి. ఒలిగొండ మండల కేంద్రంలో 29 సర్వే నెంబర్ సమస్యల్ని వెంటనే నశించాలి. అధికారుల నిర్లక్ష్య వైఖరి అధికారుల నిర్లక్ష్య వైఖరి కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ సిపిఐఎం ఒలిగొండ మండల కమిటీ ఆధ్వర్యంలో నిన్న ఈరోజు అనగా 22-23 తేదీల్లో జిల్లా పార్టీ పిలుపు మేరకు స్థానికంగా నెలకొన్నటువంటి సమస్యల్ని పరిష్కారం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర నిరసన సామూహిక దీక్షలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమంలో అనేక రకాల సమస్యలకు సంబంధించిన వాటిని ఇప్పటికే తహసీల్దార్ గారి దృష్టికి తీసుకోవడం అనేది జరిగింది. మరొకవైపు మేము ఇక్కడ బ్యానర్ను కూడా ప్రదర్శించడం అనేది జరిగింది. బ్యానర్లో అనేక రకాల సమస్యల్ని మేము దాంట్లో ఇలా డిమాండ్స్గా పెట్టినటువంటి పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా ఈ మండలానికి సంబంధించినటువంటి 11 గ్రామాలకు బునాది కానీ కాల్వకు సంబంధించినటువంటి సాగు నీరు ద్వారా ఇవాళ గ్రామాల్లో అనేక మందికి వ్యవసాయానికి నీరు ఉపయోగపడే అవకాశం ఉంది. కానీ 2004 నుంచి ఇప్పటి వరకు బునాది గాని కాలువను పూర్తి చేసి ఈ చివరి గ్రామాలుగా ఉన్నటువంటి ఒగిలిపాక తుర్కపల్లి గ్రామాల వరకు నీటిని అందించేటటువంటి పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం కానీ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు లేరు. అందుకే ఇప్పటికైనా ఒక తేదీని ప్రకటించి ఎప్పుడు బునాది కాలువను పూర్తి చేస్తారో, రైతులకు నీరు ఎప్పుడు అందిస్తారో ఒక తేదీని ప్రకటించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు చూస్తే ఒలిగొండ మండల కేంద్రం నుంచి ఇలా ప్రముఖంగా యాదగిరిగుట్ట తర్వాత జిల్లాలో పుణ్యక్షేత్రంగా ఉన్నటువంటి వేములకొండ గుట్టకు వెళ్ళేటటువంటి దారి అయితే ఏదైతుందో అది తీవ్రమైనటువంటి ధ్వంసంతో ఇలా ప్రయాణికుల్ని పూర్తిగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఒలిగొండ మండల కేంద్రం నుంచి అరువురు మీదుగా వేములకొండ వరకు మొత్తం కూడా రోడ్డు ధ్వంసమైనటువంటి పరిస్థితి ఉన్నది. దీని మీద కనీసం ఎమ్మెల్యే గారు ఇప్పటి వరకు స్పందించినటువంటి పరిస్థితి లేదు. వెంటనే ఎమ్మెల్యే గారు స్పందించాలి. స్థానికంగా ఉన్నటువంటి మండల పరిషత్ అధికారులు కూడా స్పందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దాంతోపాటు ఈ మండలం 69,000 జనాభా, 56,000 ఓటింగు పెద్దగా ఇలా భోనిగి నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. 37 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. కానీ కనీసం డిగ్రీ కళాశాల లేనటువంటి పరిస్థితి ఉన్నది. ఈ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇలా వామపక్ష పార్టీలుగా ఉన్నటువంటి సిపిఎం పార్టీ విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో అనేక రకాల కార్యక్రమాలు నిర్వహించారు. అదేవిధంగా సిపిఎం పార్టీ కూడా మేము అనేక సార్లు డిమాండ్ చేయడం అనేది జరిగింది. అయినా ప్రభుత్వం కనీసం డిగ్రీ కళాశాల ఏర్పాట్లో ఇప్పటికీ ఒక ప్రకటన చేయనటువంటి పరిస్థితి ఉన్నది. దాంతోపాటు ముఖ్యంగా మండల కేంద్రంలో రైతులు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఒకవైపు ట్రాన్స్ఫార్మర్ ఖరాబ్ అయితే భువనగిరికో లేదా రామన్నపేటకో వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. అందుకే ఇంత పెద్ద మండలం 37 గ్రామ పంచాయతీలుగా ఉన్నటువంటి ఈ మండలంలో ట్రాన్స్ఫార్మర్ రిపేరింగ్ సెంటర్ను ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంకా అనేక రకాల సమస్యలు ఉన్నాయి. ఈ మండల కేంద్రానికి ఒక గురుకుల పాఠశాల మంజూరు అయితే కనీసం ఇక్కడ స్థలం చూపించని పక్షంలో బీబీనగర్ కేంద్రంలో నడిపిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అందుకే అనేక రకాల సమస్యలు ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా ఒలిగొండ మండల కేంద్రంలో 29 సర్వే నెంబర్లో
సిపిఎం పార్టీ సర్పంచ్గా ఉన్న సమయంలో అనేక మంది లబ్ధిదారులకు ప్లాట్లు పంపిణీ అనేది జరిగింది. కానీ ఇప్పటి వరకు 10 సంవత్సరాలు అవుతున్నా ప్లాట్లు ఎవరి పేరు మీద ఉన్నాయి, ఎవరికి ఇల్లు ఇచ్చిందని చెప్పేసి కనీసం ఇలా బొల్లం మల్లయ్య యాదవ్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ డిమాండ్. కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని బహిరంగంగా క్షమాపణ చెప్పాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్ డిమాండ్ చేశారు. శనివారం సూర్యాపేటలోని రెడ్ హౌస్ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఉత్తమ్ కుమార్ రెడ్డి వైమానిక దళంలో పైలట్గా ఇండియా చైనా సరిహద్దుల్లో దేశ సేవ చేసిన ఒక ఉత్తమ నాయకుడిని విమర్శించడం సరికాదని, బోళ్ళం మల్లయ్య యాదవ్ ఒక శాసనసభ్యుడు అయి ఉండి తన భాష యాస మార్చుకోవాలని తెలిపారు. కోదాడ నియోజకవర్గంలో ఏ ఓటర్ను అడిగినా వైన్సుల దందాలు, వాటాలు, భూ కబ్జాల గురించి చెబుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు అనురాధ కిషన్ రావు, చెకిలం రాజేశ్వరరావు, చెంచేల శ్రీను, వీరన్న నాయక్, పేర్ల గిరి, కుందమల్ల శేఖర్, పిడమర్తి మల్లయ్య, నరేందర్ నాయుడు, ఆలేటి మాలిక్యం తదితరులు పాల్గొన్నారు. జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గౌరవనీయురాలు అక్క అనురాధ కిషన్ గారు, పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సోదరులు అర్జదలి గారు, ఐఎన్టీసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు పెద్దలు అన్న కొండపల్లి సాగారెడ్డి గారు, కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ గారు, మా తెలంగాణ పిసిసి మాజీ అధ్యక్షులు నల్లగొండ పార్లమెంటు సభ్యులు పెద్దలు గౌరవనీయులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలను జిల్లా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఒక శాసనసభ్యునిగా నువ్వు మాట్లాడిన భాష, నీ యాసను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పాకిస్తాన్ చైనా బార్డర్లో భారత సరిహద్దుల్లో ఒక పైలట్గా శత్రు దేశాలతో పోరాడిన వీరుడు. అలాంటి ఒక వీరుని పట్టుకొని నువ్వు ఒక దద్దమ్మ చేతగానని మాట్లాడటం అతని యొక్క రాజకీయ అజ్ఞానానికి నిదర్శనం. ఖబర్దార్ బొల్లం మల్లయ్య యాదవ్ గారు, నువ్వు ఒక వీధి రౌడివి, ఒక భూ కబ్జాదారు. కోదాడ పట్టణంలో కానీ కోదాడ నియోజకవర్గంలో ప్రతి ఓటర్ని అడిగినా కూడా నీ వైన్స్ల దందాలు, వైన్స్ల వాటాలు, లేఅవుట్లో వాటాలు. ఉదాహరణకు మోతే మండలం నామవరం గ్రామంలో మారయ్య అనే ఒక గౌడు రైతు, ఆయన వ్యవసాయ భూమిని కూడా బలవంతంగా ఆక్రమించుకొని నువ్వు పోలీసును ఉపయోగించి ఆ రైతును నువ్వు ఇలా ఇబ్బంది పెడుతున్న మాట వాస్తవం కాదా? మునగాల సిఐ అంజనేయులు యాదవ్ను ఒకని ఒక బంధువును తీసుకొచ్చి మునగాల ఎంపీపీ నరేందర్ రెడ్డి గారి మీద ఒక ఫాల్స్ కేసు పెట్టి ఈరోజు వారిని జైలుకు పంపిస్తున్నది వాస్తవం కాదా? వీటి మీద నువ్వు బహిరంగ చర్చకు సిద్ధమా? కానీ నువ్వు మొదట నువ్వు కాంగ్రెస్ పార్టీ, తర్వాత తెలుగుదేశం పార్టీ, ఇవాళ టీఆర్ఎస్ పార్టీ, నువ్వు ఒక రాజకీయ వ్యభిచారివి. ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే ఒక ఉత్తముడు, నెల్లూరు నగరంలోని 10వ డివిజన్ రామచంద్రపురంలో పర్యటించిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రతిపక్ష పార్టీ టీడీపీపై విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా ఆయన ఏబిఎన్ టీవీ 5 పై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. కులపిచ్చి, గజ్జి తప్ప ఈ 2 ఛానళ్లకు ఇంకో పనీపాట లేదని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తనపైన ఎన్ని వార్తలు అయినా పెట్టుకోవాలని, తన నెత్తిమీద వెంట్రుక కూడా పిక్కోలేరంటూ అనిల్ వ్యాఖ్యానించారు. ఇలాంటివి చాలా చూశామని తాము భయపడేదే లేదన్నారు. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్ని దాడులు చేసినా ఇక్కడే ఉన్నాం మేము, భయ హైదరాబాద్ పారిపోవాలి, చుట్టం చుప్పై రాష్ట్రానికి రాలేడే ఉన్నాం. ఈసారి హైదరాబాద్లో దాంకున్నాం, ఈసారి కానీ ఇట్లాంటి కానీ పేలి కానీ 1 గంట మూసుకుంటే ఈ రాష్ట్రం కాదు సౌత్ ఇండియాని దాటిస్తాం, ఢిల్లీకో బొంబాయిలో దాంకోవాల్సిన పరిస్థితి తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తాం. రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు తాను పని చేసుకుంటూ, దాని సంక్షేమం చేసుకుంటూ ప్రజల్లోకి ముందు పెడుతుంటే దాన్ని ఓరవలేక, దాన్ని జీర్ణించుకోలేక ఏదో విధంగా బురద జల్లాలని. అరే, ఏదైనా ప్రజా సమస్య మీద ధర్నా చేశారా? లే. ఏదైనా ప్రజా సమస్య మీద పోరాటం చేశారా? లే. దేని మీద పోరాటం చేస్తారు? కులాల మీద చిచ్చు పెట్టాలు, మతాల మీద చిచ్చు పెట్టడాలు, ముఖ్యమంత్రిని తిట్టడం, ముఖ్యమంత్రిని తిట్టిన తర్వాత ఎవరో ఒకరు ఏదన్నా మాట్లాడితే అయ్యో మమ్మల్ని అన్నారే దారిని పోతుంటావా? ఎవరో ఒకరు పోతుంటారు, నన్ను పట్టుకొని నీ అబ్బా అంటే చెంపపలిచి కొట్టడా? ఆంధ్రవాళ్ళు పౌరుషం ఉంది కదా, మనకి రోషం ఉంది కదా, దారిని పోతా ఉన్నా పట్టుకొని
సామాన్యుడైనా సరే నీ అబ్బాయిని ఏదో బూతులు తిడితే చంప గోప బియ్యం ఇస్తారు అంతేగాని లేదు లేదు నన్ను తిట్టు నేను స్వాగతిస్తున్నాను అంటాడు. ఆ విధంగా నువ్వు తిట్టావు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా నా అశేష అభిమానం, అశేష ఓర్చుకోలేకపోయారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.